ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈదిన దేవుని వాక్యము మత్తయి సువార్త 6:31-32 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఇదిన నాయక అంశము హీ నోస్, అంటే దేవునికి సమస్తము తెలియను. చూడండి, ఈ లోకముందు మానవులమైనటువంటి మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు, శోధనలు, సమస్యలను బట్టి కలిగే చింతలను బట్టి కొన్ని కొన్నిసార్లు మనము కూడా అవిశ్వాసుల వలె ప్రవర్తిస్తూ ఉంటాం. అలాగున మనము కూడా అవిశ్వాసుల వలె ప్రవర్తిస్తే దేవుని నామానికి ఏమి మహిమ? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమే, కొన్ని సందర్భాల్లో అవిశ్వాసులు ఎలాగైతే దేవుని దూషిస్తూ, దేవుని నిందిస్తూ, కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి వ్యర్థమైన మాటలు ఎలాగ మాట్లాడుతూ ఉంటారో, విశ్వాసులమైంది మనము కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యే శ్రమలను బట్టి మనము కూడా అలాంటి మాటలే మాట్లాడి మనలో ఉండేటువంటి కొద్దిపాటి అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని కనబరుస్తూ అవిశ్వాసులను పోలి నడుచుకుంటూ ఉంటాము. ఇది మనకు తగని కార్యము. నిజమే దేవుని స్నేహితులారా, విశ్వాసులమైనటువంటి మనము ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి ఆ విషయము అనంటే, మనలను నిర్మించినటువంటి దేవునికి మనకు ఏ శ్రమ అయితే వచ్చిందో, ఏ శోధన అయితే మనకు ఎదురుగా ఉందో, వాటిలో మనకు ఏది కావాలో, ఏది అవసరమో, మన జీవితంలో ఈ శ్రమల్లో నుండి మనము ఎలాగో తప్పించుకోగలమో సమస్తము ఆయనకు తెలిసి ఉన్నది. కాబట్టి అసలు ఒక రీతిగా చెప్పాలంటే మన జీవితాన్ని మనకంటే కూడా బాగుగా దేవుడు ఎరిగినవాడు. అలాగనే మన గురించి మనకంటే కూడా ఆయనే ఎక్కువ జాగ్రత్త పడేవాడు అంటూ ఉన్నాడు. కాబట్టి మనకి ఏది ఎప్పుడు అవసరమో దేవుడు దాన్ని మనకు అనుగ్రహించేవాడు అంటూ ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు సమస్తమో తెలుసు. కానీ మనము కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని మర్చిపోయి అవిశ్వాసులుగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఇది మనకు ఎంత మాత్రమునో కూడా ఆశీర్వాదకరము కాదు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, దేవుని బిడలమైనటువంటి నీవు, నేను, మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి శ్రమలు, శోధనలు, సమస్యలు, చింతలు మనకు ఎదురైనా కూడా మనము ఎంత మాత్రమును కూడా మన యొక్క విశ్వాసమును కోల్పోకుండగా, అవిశ్వాసుల వలె ప్రవర్తింపక దేవుని యందు విశ్వాసమును, నమ్మికను కనబరచడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును సంపాదించుకొని ఈ లోకమందు వర్ధిల్లగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇటి వాక్య ధ్యానం వలన మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును, నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.